హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గడసరియత్త సొగసరి కోడలు. ఈరోజు స్పెషల్ వచ్చేసి సొరకాయ బజ్జీ. ఇది పప్పులానే ఉంటుంది, బట్ ప్యూర్ మొత్తం సొరకాయతోనే చేసుకుంటాం. మ్యాక్సిమం 5 ఇంగ్రీడియంట్స్తో మనకి సొరకాయ బజ్జీ అయిపోతుంది. ఇది మా అత్తయ్య రెసిపీ. మా అత్తయ్యకి వాళ్ళత్తయ్య నేర్పించిందంట, ఆవిడకి వాళ్ళత్తయ్య నేర్పించిందంట. సో ఇలా తరతరాలుగా మా ఇంట్లో అయితే సొరకాయ బజ్జీ చేసుకుంటున్నాము. నేను కూడా నేర్చుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. రొట్టెలకైనా చపాతీలకైనా ఇంకా బాగుంటుంది. సొరకాయలో ఉన్న విలువలు, పోషక విలువలన్నీ మన బాడీకి అందాలంటే ఇలా కనుక చేసుకుని తింటే క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ సొరకాయ తిన్నట్టు అవుతుంది అన్నమాట. సో కంపల్సరీ ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక సొరకాయ తీసుకోవాలి. దాన్ని ఇక్కడ మా చాత్తయ్య చూపించినట్టు దాని పైన చెక్క అంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. తర్వాత వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని మరీ పెద్ద పీసెస్ కాకుండా మరీ చిన్న పీసెస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం దీన్ని కుక్ చేస్తాం కాబట్టి. కుక్కర్లో వేసేసి మరీ పెద్ద కాకుండా మరీ చిన్న కాకుండా ఇక్కడ అత్తయ్య చూపించినట్టు మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసి మొత్తం సొరకాయ అంతా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ సొరకాయ ముక్కలను ఒక కుక్కర్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ తగినని పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. పచ్చిమిరపకాయలు మనం వేసుకునేటప్పుడు తుంచి వేసుకుంటే మనం ఈ సొరకాయ బజ్జీ ఎనిపేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో అందుకనేసి తుంచి వేసుకోవాలి. మాకు ఇక్కడ అరౌండ్ 20 అలా పట్టాయి. మీరు కారం చూసుకొని మీరు వేసుకోండి. కొంచెం మెంతాకు ఉంటుంది కదా, మెంతాకు కూడా వేసుకుంటే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. సో స్కిప్ చేయకుండా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు ఒక చిన్న గోళీ కంటే కొంచెం పెద్ద సైజ్ అంత చింతపండు వేస్తే సరిపోతుంది. దాంట్లో ఈనెలు అవన్నీ తీసేసి వేసేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్, వాటర్ మటుకు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. ఒక చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మన సొరకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. ఫ్లేము మీడియం నుంచి లోలో పెట్టేసుకోండి, అప్పుడు 2 విజిల్స్కి సరిపోతుంది. మీరు కుక్కర్ని బట్టి మారుతుంది, అది చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మన సొరకాయ బజ్జీ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ కల్లుప్పు వాడతాము. పప్పులో అయినా సరే, సొరకాయ బజ్జీలో ఇలాంటి మ్యాక్సిమం వాటిలో కల్లుప్పు వాడితే హెల్త్కి మంచిది అన్నమాట. నార్మల్ సాల్ట్ కంటే కల్లుప్పు హెల్దీ కాబట్టి. సో ఇక్కడ మనం కల్లుప్పు యూజ్ చేస్తాం. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి. ఈ సొరకాయ పచ్చిమిరపకాయలు బాగా ఎనగాలి అన్నమాట. అంతసేపు మనం పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. ఒకవేళ మీకు పప్పు గుత్తి అలవాటు లేకపోతే మ్యాషర్స్ దొరుకుతున్నాయి కదా, మ్యాషర్తో అయినా కూడా మనం మ్యాష్ చేసుకోవచ్చు. మనం ఇది ఎనిపే ముందు ఇందులో వాటర్ ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ మా అత్తయ్య చూపించారు కదా, అలా ఉంచుకుంటే ఈ పచ్చిమిరపకాయలు సొరకాయ ఈజీగా మనకి ఎనపడానికి ఈజీగా వస్తుంది. లేదంటే ఆ వాటర్ వల్ల మనకి స్కిప్ అవుతూ ఉంటుంది. అదొక చిన్న చిట్కా. సో తర్వాత ఆ మిగిలిన వాటర్ కూడా ఇందులోనే వేసి కలిపేసుకోవాలి. దాన్ని పడేయకండి, అందులోనే మెయిన్ పోషక విలువలన్నీ ఉంటాయి. సో అది కూడా ఈ బజ్జీలోనే వేసేసి కలిపేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ పోపు వేసుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఆల్మోస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మెయిన్గా శనగపప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో కొంచెం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో స్కిప్ చేయకుండా వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కరివేపాకు వేసుకుని మూత పెట్టేసి దాని టకాని మన సొరకాయ బజ్జీలో వేసేసి దానికి కూడా మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా అంటుతుంది అన్నమాట, దానికి బాగా పట్టేసుకుంటుంది. సో అలా వేసుకున్నాక వేడివేడి మూకుడుతూనే దాన్ని అలా కలిపేస్తే ఆ ఫ్లేవర్ అంతా సొరకాయ బజ్జీలో పట్టుకొని భలే ఉంటుంది. సూపర్ సూపర్ టేస్టీ మనకి సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టండి. ఇంకా ఒక్క ముద్ద తినే వాళ్ళకి మినిమం 10 ముద్దలు తింటుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.